రాంపురం గ్రామంలో ఉన్న సాధుమతంలో 100 అడుగుల పొడవు వెడల్పుతో నిర్మిస్తున్న పిరమిడ్ ధ్యాన కేంద్రానికి బ్రహ్మర్షి పితామహ ప్రతిజి శంకుస్థాపన చేశారు. సాధుమతం కమిటీ గీత సత్యవతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతిజి మాట్లాడుతూ ధాన్యం చేయడం ద్వారా ధ్యానం చేయడం ద్వారా కలిగే శుభాలను ధ్యానులకు వివరించారు. రానున్న రోజుల్లో సాధుమతం ధాన్యంలో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరజిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముందు పిఎంసీ ఛానల్ను ప్రతిజీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఛానల్ ప్రతినిధి వేణుగోపాల్ పరువురు ధ్యానులు సాధుమతం కమిటీ బృందం సభ్యులు పాల్గొన్నారు. పాఠశాల భూమండ అన్ని పాఠశాల 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 నిర్మిస్తుంటుంది. అరే బాబోయ్ అహింసలు చేయించరా అనే ఒక పాఠం, మౌన ధోరణి తీసుకోవడానికి రెండో పాఠం, ధ్యానం చేయడానికి మూడో పాఠం, నీ గత నువ్వు తెలుసుకోవాలని నాలుగో పాఠం. అందరినీ కలిసిపో పాదలో నీటిదా అని చెప్పేది ఐదు ఐదో పాఠం. ఈ పాఠాలు నేర్చుకోవడం కోసం మనం పుట్టాము. ఎప్పుడు ఈ పాఠాలను నేర్చేసుకుంటాము, మళ్ళీ పుట్టక్కర్లేదు. ఆ బ్రహ్మ భువనాల్లో ఒక పునరావర్తన నోడిన మా ఉపేతి సుఖంతో పునర్జన్మ ధ్యానం చేసి అన్నాడు భగవద్గీత శ్రీకృష్ణుడు. ఆ బ్రహ్మలోకం వరకు వెళ్ళిన మళ్ళీ నువ్వు తిరిగి రావాల్సిందే, కానీ నేనున్న స్థితి నువ్వు వస్తే నువ్వు తిరిగి పెట్టవలసిన అవసరం లేదు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆయన ఉన్న స్థితికి మనం వెళ్ళాలి. ఆత్మ సాధన పేరు ఆనాపానసతి అభ్యాసము.